తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురవచ్చని అంచనా వేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది కేవలం రెండు గంటల్లోనే సుమారు ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది కుండపోతగా వర్షం కురవటంతో హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునికాయి రామచంద్రాపురం ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది గజబోలిలో ఏడు పాయింట్ ఏడు ఐదు గాజుల రామారంలో ఆరు పాయింట్ ఐదు కుత్బుల్లాపూర్లో ఐదు పాయింట్ ఐదు ఐదు జీడిమెట్లలో ఐదు పాయింట్ మూడు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది శేరలింగంపల్లి కేపీహెచ్పి పరిధిలోనూ దాదాపు అదే మోతాదులో వర్షం కురిసింది నడి వేసవిలో ఇంత భారీ వర్షం పట్టం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి రెండు వేల పదిహేనులో ఏప్రిల్ పన్నెండున అత్యధికంగా ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ రికార్డు తాజాగా బద్దలైంది వర్షంతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు హైదరాబాద్ వాసులను వణికించాయి ఇక గాలుల వేగానికి హైదరాబాద్ లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు హోర్డింగ్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్రంగా అంతరాయం కలిగింది కొన్ని గంటల పాటు నగరంలోని అనేక ప్రాంతాలు చిమ్మ చీకటిలో ఉన్నాయి మరోవైపు వాన తీవ్రతకు ప్రధాన రహదారులపై నీరు భారీగా చేరటంతో అబెట్స్ లక్ది కపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ కుకర్పల్లి మియాపూర్ మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక యాదాద్రి జిల్లాలో కుండపోతగా వర్షం కురిసింది అడ్డగూడూరు మోత్కూర్ గుండాల ప్రొండలాల్లోని పలు గ్రామాల్లో రాత్రి భారీ వర్షం పడింది ఐకేపీ పిఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది భారీ వర్షం కురవడంతో ధాన్యం నీటిలో కొట్టుకుని కాలువ ద్వారా వెళ్లిపోవటంతో రైతులు అంటున్నారు ఇక వికారాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది మర్పల్లి మొమెన్పేట మండలాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి స్తంభాలు నేల కొరిగాయి ఎంకేపల్లి గ్రామంలో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి మెదక్ జిల్లా రామాయంపేట నార్సింగ్ చిన్న శంకరంపేట మండలాల్లో వడగల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి ధాన్యం తడిసిపోవటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఇక తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు దంచి కొడతాయని వెల్లడించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదుర్గాలులతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ మెదక్ రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్లో వర్షం పడుతుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ఇవాటి నుంచి రేపు ఉదయం వరకు పలుచోట్ల వడగళ్ల వానలు కురుస్తాయని తెలిపింది ఇక అకాల వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాముడు రాముడు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్లు కూడా జారీ చేశారు మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి భారీగా అని చెప్తోంది వాతావరణ శాఖ కూడా ఈ నేపథ్యంలో ఏ విధంగా అలర్ట్ గా ఉన్నారు అధికారులంతా ధనలక్ష్మి హైదరాబాద్ నగరం నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా షాక్ గురిందని చెప్పొచ్చు వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం పడడంతో కొద్దిసేపట్లో అంటే గంట నర రెండు గంటల వ్యవధిలో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చాలా ప్రాంతాల్లో ముంపు సమస్య వచ్చింది దాదాపు నూట ముప్పై ఏడు ప్రాంతాల్లో ముంపు రోడ్లపైనకి వరద నీరు వచ్చి ఇబ్బందికర ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి వాటన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ క్లియర్ చేసింది ఇంకొక ఏడు ప్రాంతాల్లో కొన్ని కొన్ని వాటర్ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు ఇక భారీగా ఈదురుగాలు రావడంతో దాదాపు ముప్పై మూడు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి మొత్తం కూడా వీటన్నిటినీ తొలగించేటువంటి ఏర్పాటు చేశారు మొత్తం ఉదయం నుంచి మేఘావృతమైంది నగరం అంతా కూడా ఉదయం చిరుజల్లులు పడ్డాయి ఇప్పుడు కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి భారీగా వచ్చినటువంటి వర్షం కారణం అదేవిధంగా ఈదురు కాలాల కారణంగా సిటీలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సమస్య వచ్చింది రాత్రి కావడంతో చాలా ప్రాంతాల్లో సిటిజన్స్ ఇబ్బందులు పడ్డారు ఇటు స్ట్రీట్ లైట్స్ లేవు అదేవిధంగా ఇళ్లలో మొత్తం కరెంట్ పోయింది దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి వాహనదారులు అందరూ కూడా ఇబ్బందులు పడుతూ రోడ్ల వెంబడి వెళ్ళారు ఒకవైపు వరద నీరు ఉంది మరొక వైపు కరెంట్ లేదు కాబట్టి ఎక్కడ గుంత ఉంది అనే దానిపైన లేదా ఏమైనా ప్రమాదాలకు సంబంధించి ఇబ్బందులు పడ్డటువంటి అంశం కూడా ఉంది హుసేన్ సాగర్లో నిన్న బోట్లు కూడా ఇందులోకి వెళ్ళినటువంటి ఒక బోట్ కూడా ఈ భారీగా వచ్చినటువంటి గాలుల కారణంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తే వెంటనే అప్రమత్తమై అధికారులు జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు అయితే ఈ విధంగా సిటీలో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు సిటిజన్స్ అయితే మరొక రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా జిహెచ్ఎం కి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీములన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఎక్కడికక్కడ చెట్టు వెంటనే ప్రాంతాల్లో అలాగే హైదరాబాద్లో చూస్తే ఏ ఏ ప్రాంతాలు మరోసారి తడిసి ముద్దయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తంగా ఇది మహారాష్ట్ర నుంచి కర్ణాటక వరకు కర్ణాటక వరకు ఇటు తెలంగాణ మీదుగా ద్రోణి ఉంది ఆ ద్రోణి కారణంగా తెలంగాణలో ఉండేటువంటి అన్ని జిల్లాలు దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా అధికారులు వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్తలు అయితే చెప్పారు ఆయా విభాగాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే క్షేత్రస్థాయి ఇంజనీర్లతో జిహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష నిర్వహించి అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తే అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైనా ముంపు ప్రాంతాలు అదేవిధంగా నాలా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆ నాలా పనుల వద్ద తీసుకోవాల్సినటువంటి ఆ జాగ్రత్తలతో పాటు ఇంజనీరింగ్ అధికారులు మొత్తం కూడా వాళ్ళకి తప్ ప్రత్యేకంగా స్టాటిస్టిక్ టీమ్స్ ఉన్నాయి రోడ్లపైన ఎక్కడైనా నాలపైన రోడ్లపైన ఉండేటువంటి మ్యానువల్స్ పూడిపోతే వెంటనే వాటిని క్లియర్ చేసేటువంటి టీమ్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డుపైన మట్టి పేరుకుపోయిన మొత్తం శానిటేషన్ సిబ్బందిని అంతా కూడా ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వేల మంది శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా శానిటేషన్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా రోడ్ల మీద ఉన్నారు రోడ్లపై పేరుకుపోయినటువంటి చెత్త వీటన్నింటినీ కూడా తొలగించాలని చూస్తున్నారు అన్ని విభాగాలు అన్ని అధికారులు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా నగరంలో అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది Okay, Ramiro.